संक्रांति पंडकी हैदराबाद नगर ऊरीबाट पट्टिंदी। हैदराबाद लोनी नालुगु वैपुला प्रत्येक टर्मिनल बस्सुलनु जिल्लालकु नडुपुतोंदी आरटीसी। उप्पल बस स्टांड दग्गर संक्रांति रश् कनिपिस्तोंदी। इक अक्कडि नुंची मरिन्नि विवरालु श्रीपद नडि तेलुसुकुदाम। श्रीपद चेप्पंडि, संक्रांति रद्दी एला उंदी? बस्सुलु कावाल्सिनन्नि अंदुबाटुलो उन्नाया? जनमेमंटुन्नारु? टीएसआरटीसी स्पेशल बस अच्छे मन चूड़ा एन बस सर एनी रिजर्वे कौंटर पेटना सर एमात्र सरपोर्टर इक प्रजल मन चूड़ा इकड़ चाल क्यू लाइन एट्ला रैल बोगी एला उ अंत पड़ता इक दादा हाफ किलोमीटर मेरे को बसल उड़ा प्रती बस वस्तु निंपुटी वेल्ली अना का इकडे प्रजल इन उ इक चाल मंदिर पब्लिक वेट बसम चपेना మేము బాలనగర్ నుంచి ఇక్కడికి రావడానికి 2 గంటలు పట్టింది। అదే జెబిఎస్ లో కూడా జాగలేదు, అసలు బస్సెస్ లేవు, అంటే ఉన్నాయి గానీ సరిపోట్లేదు। ఇక్కడ కూడా వచ్చేసరికి అయమయంగా ఉంది మాకు, అసలు ఇప్పుడు ఎన్న వాళ్ళ అర్థం అవుతలేదు। కాబట్టి ఇంకా 4 బస్సులు ఎక్కువ నడిపేడం బెస్ట్ అని అనిపిస్తుంది। ఈ రోజు రేపు కొన్ని బస్సులు ఎక్కువ నడిపిస్తే బాగుంటది। అది వరంగల్ కి వెళ్ళాలి మేము, ప్రైవేట్ బస్సులు ఎక్కుదాం అంటే ఎక్కువ ఛార్జ్ అడుగుతారు। 1/2 కిలోమీటర్ దూరం, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది, మాకు ఎండ కొడుతుంది, చానా ఇబ్బంది అవుతుంది మాకు। ప్రైవేట్ వాళ్ళ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఛార్జ్ కంటే 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ వెంచుతురు, అందువల్లన దాన్ని ఎక్కలేకపోతున్నారు ప్రజలందరూ। మన అందరూ అంటే గవర్నమెంట్ బస్సులలోనే ఎక్కాలనుకుంటారు, కాకపోతే అన్ని ఫుల్ ప్యాక్ అయిపోతాయి బస్సులన్నీ। మేము వచ్చి ఇప్పుడు వరంగల్ వెళ్ళాలండి, మేము వచ్చి 2 గంటలు అవుతుంది, 2 గంటలు అవుతుంది, చంటిపిల్ల వేసుకొని ఎండలు ఉండాలంటే ఏముంటామండి? కనీసం మామూలు సీజన్లో కాకుండా కనీసం ఈ పండుగ సీజన్ కూడా గవర్నమెంట్ కొన్ని బస్సులు ఎక్కువ వేసేయన సరే కానీ ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా చూడాలని కోరుతున్నాండి। చంటిపిల్ల వేసుకొని ఎండలు ఉండాలంటే ఏముంటామండి? కనీసం సీట్లు కూడా దొరకలేదు, 2 గంటల సేపు మేము ఇక్కడ ఉండబట్టి సీట్లు దొరకలేదు। ప్రైవేట్ వాహనాల వెళ్దామంటే అక్కడ ఛార్జీలు డబుల్ ఛార్జీలు తీసుకుంటారండి। అట్లా సరే వెళ్దామంటే అక్కడ కూడా అంత ఒత్తిడి ఉంటుంది, వెళ్ళలేని పరిస్థితి అండి। హాఫ్ అన్ అవర్ అయితే సార్, ఫుల్ రష్ సార్, చాలా ఇబ్బంది చూడవచ్చు। ఇక్కడ బస్సులు అన్నీ కూడా వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ సీట్లు మాత్రం దొరకట్లేదు అంటున్నారు పబ్లిక్ అయితే మనం చూడవచ్చు। ఇక్కడ చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు, కొంతమంది సీట్లు దొరికిన వాళ్ళు। మేడం నేను ఫస్ట్ జూబ్లీ హిల్స్కి వెళ్ళినా, అక్కడ బస్ స్టాండ్లో బయట డైవర్ట్ చేశారట బస్సులు, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన ఫుల్ రష్, ఏసీ బస్సులు కూడా ఫుల్ అయినాయి, ఆర్డినరీ బస్సులు కూడా ఫుల్ అయినాయి, చాలా ఇబ్బంది అవుతుంది। తెలంగాణ వచ్చిన దగ్గర తెలంగాణ పండుగకి చాలా ఇబ్బంది అవుతుంది మహిళలకు। మహిళలు అట్లా ఇబ్బంది పడుతున్నారు, మరి మగవాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళని అడగదాం। చాలా మంది కూడా ఇక్కడ బస్సుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని కూడా మనం చూడవచ్చు। దాదాపు ఇక్కడ ఈ టైంలోనే దాదాపు ఒక 10-15 బస్సులన్నీ కూడా ఈ క్యూ లైన్లో ఉన్నాయి। ఇక్కడ ఏసీ బస్సులు ఉన్నాయి, ఆర్డినరీ బస్సులు ఉన్నాయి, స్పెషల్ బస్సులు ఉన్నాయి, అయితే మామూలు బస్సులకు మాత్రం సాధారణ డబ్బులు వసూలు చేస్తున్నారు, అయితే స్పెషల్ బస్సులకు మాత్రం 1.5% బస్సులు అది ఛార్జీలు వసూలు చేస్తున్నారు। ఇక మనం చూడవచ్చు ఈ బస్సులన్నీ కూడా వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, ఎవరు కూడా సీట్లు మాత్రం సంపాదించలేకపోతున్నారు। ఇక్కడ వెళ్ళే వాళ్ళని మరికొంతమంది ఉన్నారు సార్, మీరు ఇక్కడికి నాకు అర్జెంట్ వర్క్ ఉంది। సో అట్లా ఇక్కడ చూస్తే మాత్రం చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు, అక్కడ చూడవచ్చు, అక్కడ మనకు దృశ్య విజువల్స్ లో కనబడుతుంది, చాలా మంది కూడా బస్సు ఎక్కేందుకు కొట్టుకుంటున్న పరిస్థితి కూడా చూడవచ్చు, ఒక్కళ్ళు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది వాళ్ళంతా కూడా। అయితే తెలంగాణ ఆర్టీసీ మాత్రం దాదాపు 2450 స్పెషల్ బస్సులను నడుపుతుంది, ఏపీకి మాత్రం 750 బస్సులను నడుపుతుంది, అయినప్పటికీ కూడా ఇన్ని బస్సులు వేసినా కూడా ఏమాత్రం సరిపోవట్లేదు వీళ్ళ భువనగిరి। చాలా హెవీగా ఉంది, ఫెస్టివల్ టైం కదా, చాలా హెవీగా ఉంది। చిన్న పిల్లల్ని చంటి పాపల్ని తీసుకొని కూడా వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ ఎండలో వెయిట్ చేస్తున్నామంటున్నారు, గంటల తరబడి వెయిట్ చేసినప్పుడు కూడా తమ వెళ్ళాల్సిన బస్సులు మాత్రం రావట్లేదు అంటున్నారు। ఇంకా ముసలి వాళ్ళకు మాత్రం ఎక్కలేకపోతున్నారు, కొంతమంది రిజర్వేషన్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ బస్సులు కూడా ఇన్ టైంలో రాలేకపోతున్నాయి అంటున్నారు। ఇక్కడ మరికొంతమందిని అడుగుతాం సార్, చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు, ఇట్లా ఉన్నాయి బస్సులు? ఇక్కడ ఎవరైనా సరే బస్సులు మాత్రం దొరకట్లేదు। హలో, బస్సులు పర్వాలేదండి, ఆర్టీసీ బస్సులు సౌకర్యం చాలా బాగుంది, మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకారం చేస్తుంది ట్రాఫిక్ వాళ్ళు, రష్ కూడా బాగుంటూ ఉంటుంది, ఈవినింగ్ వరకు బాగా పెరుగుతుంది। వరంగల్ బయపాలు కానీ ఇక్కడికి వెళ్ళి వేరే రూట్ ఎక్కడ పోయినా కానీ కూడా వారికి
జనగాం పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి బస్సులు కానీ సౌకర్యాలు ఎలాంటివి లేవు. దయచేసి బస్సులు సౌకర్యాలు అందరూ పెట్టాలని ప్రజలకు మనవి చేస్తున్నాం. అయితే మన ఆర్టీసీ మాత్రం ఒకటిన్నర వసూలు చేస్తుంది, ఇంకా ప్రైవేట్ మాత్రం రెండింతలు మూడింతలు నాలుగింతలు కూడా వసూలు చేస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంగా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ని కూడా అడుగుదాం సార్, ఎట్లా ఉంది ఇక్కడ? ఫుల్ పొద్దున్న నుంచి జామే ఉన్నది బస్సుల గురించి. అది డబల్ డబల్ ఇలా పెడతారు ల్యాండ్, వన్ సైడ్ ఇలా పెడతలేరు, దాని గురించి జామ్ అవుతుంది బాగా. ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుందని చెప్తున్నారు. అటు ఒకవైపు ప్రైవేట్ బస్సులు, ఇంకొక వైపు ఆర్టీసీ బస్సులు, మొత్తం ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ ఫుల్ జామ్ అయిపోతుంది. అయితే ప్రైవేట్ ఇక్కడ స్పెషల్గా 12 కౌంటర్లను కూడా పాయింట్ ఆఫ్ వాటిని కూడా ఏర్పాటు చేశారు. చందనగర్, ఈసేఎల్ క్రాస్ రోడ్, జీడిమెట్ల, ఉప్పల్, ఆర్ఎంగర్, కేపీ హౌసింగ్ బోర్డు కాలనీ, అమీర్పేట, ఏసరావు నగర్, ఎస్ఆర్ నగర్, అట్లా ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి మాత్రమే నడిపితే ఎక్కువ తాకిడి ఎక్కువ అవుతుందని, వాటి నుంచి తగ్గించేందుకు ప్రతి చోట పికెటింగ్ పాయింట్లు పెట్టినప్పుడు కూడా అయినా సరే ఎక్కడ కూడా సరిపోవట్లేదు అంటున్నారు పబ్లిక్. వీళ్ళని అడుగుదాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఎట్లా ఉంది రష్ సంక్రాంతికి? చాలా ఉందండి, పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు, బస్సెస్ అసలు దొరకట్లేదు. 20 మినిట్స్ అయింది. చాలా రష్ ఉందండి, వెళ్ళాలి బస్సు వస్తుంది. ఇది పరిస్థితి మొత్తం ఎక్కడ చూసినా కూడా 20 నిమిషాలు, అరగంట, గంట ఎంతసేపు అయినా కూడా తాము వెళ్ళాల్సిన బస్సులు మాత్రం రావట్లేదని అంటున్నారు. కొంతమంది వెయిట్ చేయలేక ప్రైవేట్ బస్సుల్లో కూడా వెళ్తున్నాము అంటున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఫుల్ ట్రాఫిక్ కూడా కనబడుతుంది. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ కూడా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వాళ్ళు మాత్రం ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. ఇదేవిధంగా చూసుకున్నారు 3-4 రెట్ల డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇక మనం చూడవచ్చు ఆర్టీసీ మాత్రం ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు నడిపినప్పుడు కూడా ఎన్ని నడిపినా కూడా ఈ హైదరాబాద్లో ఎంతమంది ఉన్నా కూడా తెలియట్లేదు. ఇప్పటి వరకు ఎన్ని బస్సులు వచ్చినా కూడా ప్రతి బస్సు కూడా ఫుల్ అయిపోతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంక్రాంతి బస్సులు అన్నీ కూడా ఫుల్ నిండిపోతున్నాయి, ఫుల్ బిజీ బిజీగా, పబ్లిక్ కూడా ఫుల్ బిజీ బిజీగా పండుగ సెలవులకు వెళ్ళాలని అనుకుంటున్నారు, కానీ బస్సులు మాత్రం దొరకట్లేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శ్రీపతి.